నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జెంబీ హనుమాన్ ఆవరణంలో గల దలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆర్మూర్ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి దంపతులు వారిని ఆలయ కమిటీ చైర్మన్ చౌకాలింగం శాల్వాలతో సన్మానించారు. దేవి నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ రాజేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి, రేవతి మున్సిపల్ చైర్మన్ పర్సన్ పండిత్ వినీత పవన్, ఆలయ కమిటీ చైర్మన్ రంగన్న, కౌన్సిలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. जय बोलो दुर्गा माता की जय. नवरात्रि शुभाकांक्ष मरी एमएलए गार आदेश मेरे को मरी जंबी हनुमान आलय में मरी दसरा पर्वदिन पुरस्कुक तुम रोजलू मैं अम्मवर पूजल जरूरत मरी एन विविध रूपाल मैं अम्मवर मन एन रोजकटाबी मरी मोदी रोजु अम्मवारी की मरी मन ప్రఖ్యాతి గాంచినటువంటి చాలా చరిత్ర కలిగినటువంటి ఈ జంబీ హనుమాన్ ఆలయంలో మరి ఈరోజు వరలక్ష్మి పూజలో మేము కూర్చోవడం చేయడం జరిగింది. మరి ఈ 8 రోజులు ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా దుర్గామాతను పూజించుకొని భక్తి శ్రద్ధలతోటి పూజించాలని చెప్పేసి మరి ఆ దుర్గామాతను వేడుకుంటా ఉన్నాము. ఆర్మూర్ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని. మరి వర్షాలు బాగా మంచిగా కురిసినాయి ఇప్పటికే భగవంతుని దయ వల్ల. మరి రానున్న రోజులు అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పేసి ఈరోజు పూజ చేయడం జరిగింది. మరి ఈ యొక్క దసరా నవరాత్రులను పురస్కరించుకొని మరి 9వ రోజు అంటే దసరా రోజు ప్రతి గత దాదాపు 500 సంవత్సరాలుగా ఇక్కడ ఈ మైసాసుర సంహారణం కానీ రావణ సంహారణం కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అటువంటిది 15వ తారీఖు వచ్చే శుక్రవారము దసరా ఉంటుంది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా పెద్దఎత్తున ప్రజానీకం రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మధ్యన కరోనా వచ్చి రాలేకపోయారు. ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి మా ఎమ్మెల్యే అన్న జీవనన్న గారి వారి ఆధ్వర్యం లోపల, రాజేశ్వరన్న గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ ఉన్నటువంటి మాజీ చైర్మన్ రంగన్న గారు, మున్సిపల్ చైర్మన్ పవనన్న గారు మరియు మా రాయసురన్న దంపతులు మరియు మా నకల్ లక్ష్మణ్ గారు మరియు కిషన్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు వీళ్ళందరూ కూడా సహాయ శక్తుల కృషి చేస్తున్నారు. వాళ్ళందరి ఆధ్వర్యం లోపల మనం బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దుర్గా భవానీ మాతాకి జై.